ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ను ఆధారం చేసుకుని మనం ఫ్రంట్ లో కటోర కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం. దీనికోసం వచ్చేసి మనం డైరెక్ట్ క్లాత్ మీద చేయకూడదండి. ఫస్ట్ వచ్చేసి కటోర కటింగ్ కంపల్సరీ పేపర్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా పేపర్ ని నేను ఇలా తీసేసుకున్నాను. ఇలా మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఉండేలాగా ఈ పేపర్ అనేది తీసేసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఉంచేసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అదే మెజర్మెంట్ అనేది పేపర్ మీద వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, అలాగే ఈ చంక సైడ్ కూడా వేసుకోవాలి అదే మార్కింగ్. ఈ పెన్నుతో కనిపిస్తుందో లేదో అండి, నాకు మార్కర్ దొరకలేదు, పెన్తో వేస్తున్నాను మార్కింగ్. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచులు ఉందండి. ఇలా 6 ఇంచులు మెజర్ చేసుకొని ఈ 6 ఇంచుల దగ్గర ఇలా ఎల్ షేప్ లో ఇలా వేసుకున్నాను. ఇలా 6 ఇంచుల దగ్గర ఇలా షేప్ అనేది వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. సేమ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంటే ఈ 6 ఇంచులు ఇలా ఎల్ షేప్ లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కార్నర్ లో వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దీనికి అనేది చిన్నగా షేప్ ఇచ్చుకున్నామంటే మనకి రౌండ్ వచ్చేస్తుంది. ఇలా ఇలా రౌండ్ వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ కు ఈ స్టార్టింగ్ లో వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకున్నాం. ఇలా 3 లేదా 2.5 ఇంచులు, నేను వచ్చేసి ఫస్ట్ 3 ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడ. అలానే ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను, కరెక్ట్ సరిపోతుందండి. కింది నుంచి 3 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. ఈ మిడిల్ లో వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ చివర్లో కూడా 2.5 ఇంచులు, లేదంటే మీకు అలా 2.5 వద్దనుకుంటే 2 అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, ఇక్కడ 2 పెట్టాను, ఈ చివరిలో వచ్చేసి 2.5 పెట్టాను. ఇలా పెట్టేసుకొని మనం ఈ మార్కింగ్ వెంట ఇలా ఈ 3 ఇంటిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసిన తర్వాత మనకి చంకలు ఇక్కడ ఇలా మార్కింగ్ వస్తుంది కదండి, దాన్ని గీసేసుకున్నాము. 6 ఇంచులు పెట్టాము దీనికి చంక. ఇలా ఇలా ఇచ్చాం కదా. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ కటోర కటింగ్ ఎలా చేయాలంటే ఇలా ఇక్కడ పైనుంచి 5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాను 5 ఇంచుల దగ్గర. అలానే ఈ చంక దగ్గర నుంచి ఒక 2 ఇంచులు, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టాను. అలానే ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అటు సైడ్ నుంచి ఒక 4 ఇంచులు వచ్చేలాగా ఇలా వేసుకున్నాం. ఈ చివరి నుంచి ఇక్కడికి 4 ఇంచులు, నెక్ దగ్గర పైనుంచి 5 ఇంచులు, ఈ చంకలో నుంచి ఈ చంక దగ్గర నుంచి 2 ఇంచులు వేసాను. అలానే ఈ చివరి నుంచి 4 ఇంచులు వేసాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఇది ఇది ఈ 3 ఇంటిని కలుపుకోవాలి. ఇలా ఇలా కలిపామంటే మనకి కటోర షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, కొంచెం గుంత తీసుకున్నాం చంకలో. ఇలా ఇలా లోత్ అనేది తీసాను కదా. ఇప్పుడు సేమ్ ఈ మార్కింగ్లు ఎలా ఉన్నాయో అలా కటింగ్ చేసేసుకున్నాం. ఇలా చేసాం కదా, ఫస్ట్ నెక్ చేసుకున్నాం. చంక చేసిన తర్వాత నెక్ రౌండింగ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాం. నెక్ రౌండ్ చేసేసాం కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్ బెల్ట్, క్రాస్ బెల్ట్ ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 2, ఇక్కడ 2.5 అనేది పెట్టేసి ఈ మార్కింగ్ అనేది వేసేసుకున్నాను.
ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచులు ఇక్కడ నుంచి 3 ఇంచులు ఇటు సైడ్ నుంచి 4 ఇంచులు పెట్టాను కదా. ఇవి ఎవరికైనా ఇలానే వస్తుందండి, ఏ సైజుకైనా. కొంచెం చిన్న సైజు అయితే కొంచెం చిన్న చిన్న మార్పులు రావచ్చు. ఇక్కడ 4 పెట్టాం కదా, 3.5 అట్లా కొంచెం చిన్న చిన్న 1/2 ఇంచు 1/2 ఇంచు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది నేను ఇక్కడికి ఇంకొంచెం ఇది 38 బ్లౌజ్ కాబట్టి ఇంకొంచెం 1/2 ఇంచు అనేది ఇట్లా పెంచుకుంటున్నానండి. కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా లేదు. ఇలా ఇలా అదే ఇక్కడ ఇట్లా 1/2 ఇంచు 1/2 ఇంచు ఇట్లా అనేది మెజర్మెంట్లు మారుతాయి, చిన్న చిన్న మెజర్మెంట్లు. ఇదే మెథడ్ ఏ బ్లౌజ్కైనా చేసుకోవచ్చు అండి. ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులో క్రాస్ బెల్ట్ కూడా వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు ఉంది కదా, మనం 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం, అంటే 1/2 ఇంచు కిందకి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, అలానే ఈ చివరిలో కూడా 1/2 ఇంచు. ఇవి అనేది ఖర్చుల కోసం అండి, సేమ్ ఇదే సరిపోతుంది మనకి. ఇది ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటూ ఇలా కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే క్రాస్ బెల్ట్కి 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామంటే అది ఖర్చుల కోసం వెళ్ళి సేమ్ అదే షేప్ అనేది మనకి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. ఇలా మనకు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అలానే క్రాస్ బెల్ట్ అనేది వచ్చింది కదా. ఇది అనేది క్లాత్ మీద ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా మనం క్లాత్ అనేది తీసుకున్నాం కదా, దీనిపైన అనేది ఇది ఈ క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది మన ఇష్టం అండి, మనకి కావాలంటే క్రాస్లో వేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ ఉంది కదా, ఇలా క్రాస్ వేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గానే వేసుకోవచ్చు. ఇది మన ఆప్షన్. ఇదైతే స్ట్రైట్గానే వేయాలి ఈ పీస్ అనేది, చంక సైడ్ వచ్చే పీస్. ఇది నెక్ సైడ్ వచ్చేది కదా, దీన్ని మన ఇష్టం క్రాస్ అయిన వేసుకోవచ్చు, స్ట్రైట్ అయిన వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని స్ట్రైట్గా వేస్తున్నానండి. ఫస్ట్ ఇది ఉంది కదా, దీన్ని మార్కింగ్ చేసుకున్నాం. లేదంటే మనం క్లాత్ వేస్ట్ కావద్దు అంటే దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటూ వేసుకోవచ్చు. ఇట్లా ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చూసుకొని వేసుకుంటున్నాను. ఈ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఉంది కదా, దేనంటే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది పక్కగా తీసేసుకున్నాము. దీన్ని కొంచెం డార్క్గా వేసుకున్నాం అంటే మనకి చూడడానికి కనిపిస్తుంది, లేదంటే లైట్గా ఉంటే సరిగ్గా కనిపించదు కదా. దానికోసం వచ్చేసి కొంచెం డార్క్గా తీస్తున్నాం. ఇలా ఇది చంక సైడ్ పార్ట్ వేసుకున్నాం కదా, ఇది అనేది మన ఆప్షన్ అండి. కావాలంటే ఇలా స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్గానే వేసుకోవచ్చు. నేను వచ్చేసి స్ట్రైట్గానే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నాను, దీన్ని కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నెక్స్ట్ సైడ్ కూడా వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి 1/2 ఇంచు మనం రెండు జాయిన్ చేస్తాం కదా, ఆ జాయిన్ చేసుకోవడం కోసం 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు ఇక్కడ జాయింట్ అయినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా, దానికోసం వచ్చేసి 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం. ఇలా అలాగే ఇటు సైడ్ కూడా 1/2 ఇంచు. సేమ్ ఆ పేపర్ ఎలా ఉందో అలానే వేసుకొని రెండు జాయింట్ అయ్యే ప్లేస్లో మనం 1/2 ఇంచు అనేది పెంచుకున్నాం క్లాత్ని. ఇలా వేసిన తర్వాత ఇక్కడి నుంచి 3.5 ఇంచులు 3.5 లేదా 4 ఇంచుల దగ్గర ఇలా 3.5 ఇంచుల దగ్గర వేసుకుంటున్నాను. ఇలా ఇటు నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి 3.5 ఇంచులు అనేది పెట్టుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనము 1 ఇంచు లేదా 1.5 ఇంచులు అనేది కిందికి వేసుకోవచ్చు. నేను 1.5 ఇంచులు అనేది కిందికి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా షేప్ వేసుకున్నాం.
ఈ సెంటర్ లో మనం డాట్ పడతాం కదా ఆ డాట్ దగ్గర ఇంచు కానీ ఇంచున్నర కానీ ఇలా కిందికి వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నా. ఏం లేదండి, బ్యాక్ పార్ట్ కట్ చేసి తెచ్చి ఈ పేపర్ పైన వేసాను. సేమ్ ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకొని దీన్ని వచ్చేసి కటింగ్ చేసుకున్నాను. నెక్ దగ్గర నుంచి 5 ఇంచులు, ఇక్కడ చంక నుంచి 2 ఇంచులు, ఇటు సైడ్ కింద క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చేసి 4.5 ఇంచులు అనేది పెట్టుకొని షేప్ వేసుకొని ఈ 2 ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని దీనిపైన ఇలా ప్లేస్ చేసుకొని దీని వెంట మార్కింగ్ చేశాను. అలానే ఈ ముక్కని వేసుకొని మార్కింగ్ చేసిన తర్వాత ఇవి 2 జాయింట్ అవుతాయని ఇటు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అలా వేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి 3.5 ఇంచులు ఇట్లా పెట్టేసుకొని 3.5-4 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు ఇలా కిందికి పెట్టేసుకొని ఇది షేపిచ్చుకున్నాను. ఇలా ఇచ్చుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. కంపల్సరీ మన పేపర్ మీద కటింగ్ చేసుకోవాలండి. డైరెక్ట్ చేసామంటే ఈ కటోర కటింగ్ అనేది రాదు మనకి. ఇలా పేపర్ మీద 1-2 సార్లు ట్రై చేయండి, వచ్చిందంటే మీరు కటోర కటింగ్ అనేది ఈజీగా కట్ చేసి కుట్టగలరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. ఇలా చేసాం కదా, ఈ 2 ముక్కలు అనేది అయిపోయిన తర్వాత మనకి ఈ మిగిలిన ప్లేస్లు వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ని ఇలా మధ్యలో 1 ఇంచ్ తగ్గేలాగా చూసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి 11.5 ఇంచులు ఉంది కదా, 10.5 ఇంచులు వచ్చేలాగా, అంటే 1 ఇంచ్ మనం డాట్ పడతాం కదా ఆ మిడిల్లో, ఆ డాట్ని అనేది తగ్గించుకొని ఇక్కడ అనుకున్నాం అండి 1 ఇంచ్. 1 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం. ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇది ఎలా ఉందో దీని అంత మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి. ఇది అనేది మనం ఫోల్డింగ్ పెట్టకుండా దీనంతా కట్ చేసామంటే మన క్రాస్ బెల్ట్ అనేది ఎక్కువైపోతుంది కదా, దానికోసం వచ్చేసి నేను అలా ఫోల్డింగ్ పెట్టి చూపిస్తున్నాను మీకు. సేమ్ అక్కడ వచ్చిన క్రాస్ బెల్ట్ని వేసుకుని దాన్ని ఎంత కటింగ్ చేసుకున్నామంటే మన క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా పూర్తయిపోతుంది. ఇలా మనకి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. ఇలా బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ కటోర కటింగ్ అనేది ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.